అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా సమాధి రహస్యాలు మరణ వేదన ఎలా ఉంటుంది మరణ సమయంలో విశ్వాసిక సత్కార్యాలు అవిశ్వాసికి తిప్పలు ఎలా ఉంటాయి మృతుడు మాట్లాడటం వినటం జరుగుతుందా ఎలా జరుగుతుంది సమాధి బహుమానాలు యాతన శిక్ష ఎలా సమాధిలో బహుమానాలు గాని యాతన గాని శిక్ష గాని ఎలా ఉంటుంది మరి సమాధిలో దైవదూతలు ముంకిర్ నకిర్లు ఎటువంటి ప్రశ్నలు వేస్తారు ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎవరు ఏ విధంగా ఇవ్వగలుగుతారు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మరణించాక మనతో వచ్చేది ఏంటి రాంది ఏంటి ఆత్మ చనిపోయిన తర్వాత మన ఆత్మ ఏడు ఆకాశాల ప్రయాణం ఎలా జరుగుతుంది మరణించాక ఇలీన్ సిజ్జిన్లలో పేర్లు ఎలా నమోదు చేయబడతాయి ఎవరి పేర్లు ఎక్కడ నమోదు చేయబడతాయి సమాధిలో శిక్ష ఆత్మకి పడుతుందా శరీరానికి పడుతుందా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి జీవితం ఎలా ఉంటుంది అమరవీరుల యొక్క షహీదుల యొక్క సమాధి జీవితం ఎలా ఉంటుంది సమాధిలో నమాజులు చదవని వారికి దొరికే సత్కార్యాలు ఏంటి సమాధి శిక్షల నుండి బాధల నుండి రక్షణ పొందే మార్గాలు ఏమున్నాయి సమాధిలో మూడు ప్రశ్నలు ఉంటాయా లేదా నాలుగు ప్రశ్నలు ఉంటాయా వాటి జవాబు ఏంటి సమాధులు శ్మశాన వాటికలు ఆరాధన మరియు జాతర స్థలాలు లేదా గుణపాఠమా అసలు ఏంటి ఈ యొక్క సమాధులను శ్మశాన వాటికలను ఎందుకు సందర్శించాలి దీనివల్ల మనకి వచ్చేది ఏమిటి రానిది ఏమిటి సమాధిలో పాము తేలు కంపనం వంకర సమాధి వీటి గురించి ఖురాన్ హదీసుల్లో ఏం చెప్పబడింది సమాధిలో వెలుగు అంటే ఏమిటి సమాధిలో చీకటి అంటే ఏంటి సమాధిలో సువాసన అంటే ఏమిటి మరణిస్తామని గుర్తుపెట్టుకోవాలి కానీ చావు రావాలని ఎందుకు కోరుకోకూడదు ఆత్మహత్యలు ఎందుకు చేసుకోకూడదు అనే విషయం ఖురాన్లో దీని గురించి ఏం చెప్పబడింది చనిపోయిన వారి గురించి ఎటువంటి ప్రార్థనలు చేయాలి చనిపోయిన వారి గురించి ఎటువంటి పనులు బ్రతికి ఉన్న వారి కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ సమాజం కానీ చేయవచ్చు చనిపోయిన వారు దయ్యాలు అవటం అనేది జరుగుతుందా సమాధులను ఎలా కట్టాలి ఎలా కట్టకూడదు మరణించిన వారి కోసం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఇలాంటి అనేక విషయాలు ఖురాన్లో ఏమున్నాయి హదీసుల్లో ఏమన్నాయి అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త మోహమ్మద్ సంగర్ ద్వారా మనకి ఏం తెలియజేశారనే విషయాలు అల్లాహ్ దయ వల్ల మనం ఇంతకుముందు తెలుగు బుకారీలో చెప్పుకోవడం జరిగింది అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మీరు ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు తెలియజేశారో జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి రహస్యంగా ఉన్నవి నిగూఢంగా గుప్తంగా ఉన్నవి నీవు తెలియజేయాలి అన్న విషయాలు ఏవైతే మాకు ప్రవక్త ద్వారా గ్రంథం ద్వారా మాకు తెలియజేశావో వాటిని మేము కూడా తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.